హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి డేటా లేదా సమాచారం అంట దేనికి మనకి డేటా అన్నటువంటిది ఇంపార్టెంట్ మనకి ఎంతో మంది ఎన్నో రకాల విషయాల గురించి చెప్తూ ఉంటారు మనం ఎన్నో రకాల విషయాల గురించి తెలుసుకుంటాం కానీ మనం హేతుబద్ధంగా అంటే రేషనల్గా దానికి సంబంధించి థింక్ చేసి దాని గురించి తెలుసుకోవడానికి కొన్ని అంశాలనేవి ఉపయోగపడతాయి వాటిని మనం డేటా అనేసి పిలుస్తాం మరి ఈ డేటా అన్నటువంటిది మనకి వివిధ రకాల సోర్సెస్ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర గర్భంలో ఆప్టికల్ ఫైబర్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ల ద్వారా మనకి డేటా అన్నటువంటిది ప్రసారం అవుతుంది అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా ప్రసారం అవుతుంది గాల్లో అయితే స్పెక్ట్రం తరంగాల ద్వారా ప్రసారం అవుతుంది మరి ఇలా ఉత్పత్తి అయ్యేటటువంటి డిజిటల్ డేటాని ఒక చోట పట్టి ఉంచటానికి మనకి ప్రభుత్వ లేదా ప్రైవేట్ డేటా సెంటర్లు అన్నటువంటి ఉన్నాయి మరి డేటా సెంటర్లను ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే దానికి విద్యుత్ అన్నటువంటిది అవసరం అంతేనా మరి ఈ డేటా సెంటర్లు పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం అన్నటువంటిది పెరుగుతుంది మనం ఈ విద్యుత్ని కూడా మనం చూస్తే సగానికి పైగా థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ అన్నటువంటిది పడుతుంది కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గిస్తూ అంటే తగ్గించడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి డేటా అన్నటువంటిది పెరుగుతోంది కాబట్టి ఆ డేటాని ప్రభుత్వం లేదంటే ప్రైవేట్ ఏవైనా కావచ్చు డేటా సెంటర్లని తీసుకొచ్చి వాటిలో నిక్షిప్తం చేస్తూ అక్కడ నుంచి సమాచార వ్యాప్తి అన్నటువంటిది చేస్తూ ఉన్నాయి మరి దానికోసం ఏమవుతుంది విద్యుత్ అన్నటువంటిది అవసరం అవుతుంది విద్యుత్ డిమాండ్ అన్నటువంటిది పెరుగుతోంది నార్మల్గా దీన్ని విద్యుత్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద ఎలక్ట్రిసిటీ అన్నటువంటి కాన్సెప్ట్ కిందే ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతోంది ఏంటి రీజన్స్ అన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము పాపులేషన్ పెరుగుతోంది వాళ్ళు యూజ్ చేసేటటువంటి విద్యుత్ పెరుగుతోంది సోఫెస్టికేషన్ వల్ల కూడా చాలా మంది ఈ విద్యుత్ డిమాండ్ పెంచుతూ ఉన్నారు సో ఇలాంటి అన్ని రీజన్స్లో ఒకటి ఈ డేటా అన్నటువంటిది కూడా డేటాని డేటాని ఒకచోట నిక్షిప్తం చేయడానికి డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ డేటా సెంటర్లను మెయింటైన్ చేయడానికి విద్యుత్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది మరి దాన్ని పర్యావరణానికి నష్టం కలిగించినటువంటి రీతిలో ఆ విద్యుత్ని ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది అది దీనికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన అంశం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇక్కడ ఏమవుతోంది అంటే విద్యాలయాల్లో కూడా లైంగిక అనేవి జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా హర్యానాలో ఒక యూనివర్సిటీకి చెందిన ఐదు వందల మంది అమ్మాయిలు రీసెంట్గా ఒక ఆరోపణ చేశారనమాట ఏమని మాకు చదువు చెప్పేటటువంటి లెక్చరరే మా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అనేసి అంటే ఇలాంటివి కొత్త ఏం కాదు ఇలా వేధింపుల ఘటనలు అనేవి ఎప్పుడూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి తరచు మనకు వార్తల్లో దీనికి సంబంధించి ఏదో ఒక న్యూస్ రూపంలో మనకు తెలుస్తూనే ఉంది మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఒకటి ఇలా లైంగిక వేధింపులు ఏవైతే జరుగుతున్నాయో వాటి గురించి ఇటు యూనివర్సిటీలు ఇటు కాలేజెస్ వీటన్నిట్లో అవగాహన అన్నటువంటిది పెంపొందించాలి రెండు లైంగిక వేధింపులకి నిరోధక విభాగాల్ని ఏర్పాటు చేసి అవి సరిగ్గా పనిచేసేలాగా చూడాలి మూడు ఇలా లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి వాళ్ళ మీద తీసుకునే చర్యల గురించి యూనివర్సిటీలు కాలేజీలు ఇలా అన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయడం ప్రచారం నిర్వహించడం ఇలాంటివన్నీ చేయాలి అలాగే బాధితులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ధైర్యంగా ముందుకు ఇదిగో ఇలా జరిగింది ఇలా చేశారు అని చెప్పగలిగినప్పుడు మిగతా వాళ్ళకి అది జరగకుండా చాలా వరకు నిరోధించవచ్చు దానికోసం కౌన్సిలింగ్ అన్నటువంటిది ఇప్పించటం వాళ్ళ భద్రతకి భరోసా కల్పించటం పైగా అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ని అలాగే వాళ్ళలో ధైర్యాన్ని నింపడం కోసం కౌన్సిలింగ్ లాంటివి ఏర్పాటు చేయటము అలాగే వేధింపులకు పాల్పడిన వ్యక్తి ఎంత పెద్దవారైనా కూడా చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేసే అధికారం అన్నటువంటిది ఉండాలి అప్పుడే బాధితులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తారు అంతేకాదు అధ్యాపక పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సమాజంలో తమ మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి అనేసి గుర్తించి విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటుపడాలే తప్ప ఇలా లైంగిక వేధింపులకు పాల్పడటం వాళ్ళ యొక్క జీవితాలు అన్నటువంటివి మరింతగా కుంచుకుపోవటానికి కారణం అవ్వకూడదు దానికి సంబంధించి విజ్ఞాన కేంద్రాలు నెలకొల్పాలి అవేర్నెస్ అన్నటువంటి తీసుకురావాలి అమ్మాయిలు కూడా ధైర్యంగా ముందుకు రావాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన శాంతి పరిరక్షకుల మీద ఏవైతే నేరాలు నమోదయ్యి ఉంటాయో వాటి యొక్క కంటే ఒక చోట ఉంచటానికి ఆ నిందితుల యొక్క విచారణలో పురోగతి ఎలా ఉంది అనేసి పర్యవేక్షించటానికి భారతదేశం ఒక కొత్త డేటాబేస్ని రూపొందించింది దానికి సంబంధించి చూడండి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేసి అంటాం ఈ భారత్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇది ఉన్నత స్థాయి సమావేశం అన్నటువంటిది చేసి ఈ డేటాబేస్ ప్రారంభాన్ని ప్రకటించింది అయితే ఇక్కడ ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లేదా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి మన భారతదేశం అధ్యక్షత వహించింది మరి ఆ టైంలో ఇదిగో శాంతి పరిరక్షకులకు వ్యతిరేకంగా జరిగే నేరాలకి జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది అయితే ఇప్పుడు ఈ డేటాబేస్ అన్నటువంటిది శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యల మీద నమోదైనటువంటి కేసుల్ని పర్యవేక్షించడానికి వాటిని పరిరక్షించడానికి సభ్య దేశాలకు కూడా అధికారం ఇస్తుంది అంతేకాదు ఒక సమగ్ర విశ్లేషణని సులభంగా అర్థం చేసుకోవటానికి జవాబుదారీతనాన్ని ప్రోత్సహించటానికి అలాగే మంచి వ్యూహాలను నడపటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ద్రవ్య లోట్ అన్నటువంటిది ఫిబ్రవరి చివరికి బడ్జెట్ లక్ష్యంలో ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతానికి చేరింది ఫిబ్రవరి చివరి నాటికి పదహైదు లక్షల కోట్లుగా ఇది నమోదైంది అయితే మనకి ఇక్కడ తెలియాలి ఎకానమీకి సంబంధించి ద్రవ్యలోటు అంటే ఏమిటి ద్రవ్యలోటు అనేసి మనం దేనిని పిలుస్తాం ఫిజికల్ డెఫిసిట్ అని కూడా అంటాము లోటు అంటే ఏంటి ప్రభుత్వం ఎంత ఆదాయం వస్తోంది ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వం ఎంత వ్యయం చేస్తోంది సో ఆ ఆదాయానికి వ్యయానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో అందులో గనక ఒకవేళ లోటు అన్నటువంటిది వస్తే దాన్ని ద్రవ్య లోటు అంటాము లోటు అన్నటువంటిది ఎలా వస్తుంది ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మైనస్ లలో నమోదు అవుతుంది దాన్ని ద్రవ్య లోటు అనేసి పిలుస్తాము మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కీలక రంగాలు అంటాం అంటే మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఉంటుంది పారిశ్రామిక ఉత్పత్తి సూచి అనేసి అయితే ఇందులో మొత్తం ఎనిమిది కీలక రంగాలు ఉంటాయి ఎన్ని ఎందుకని వీటిని కీలక రంగాలు అంటున్నాము అంటే మొత్తం ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో లో ఎనిమిది కీలక రంగాలే నలభై శాతానికి పైగా వాటాని కలిగి ఉన్నాయి కాబట్టి మరి అలాంటి కీలక రంగాలు వృద్ధి చెందితే ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక అభివృద్ధి అన్నటువంటిది మెరుగుపడుతుంది అదే ఈ కీలక రంగాలు గనక మైనస్లలోకి వెళ్తే పారిశ్రామిక వృద్ధి అన్నటువంటిది కూడా మైనస్లలోకి వెళ్తుంది అయితే ఇక్కడేమంటున్నారు చూడండి కీలక రంగాల వృద్ధి అన్నటువంటిది గత నెలలో క్షీణించింది ఫిబ్రవరిలో ఆరు పాయింట్ ఏడు శాతంగా మాత్రమే నమోదైంది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట అయితే ఇక్కడ గమనించాలి ఏంటి ఈ ఎనిమిది కీలక రంగాలు అందులోకి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ఉంటుంది సిమెంట్ అన్నటువంటిది ఉంటుంది కోల్ ఉంటుంది సహజ వాయువు నాచురల్ గ్యాస్ అన్నటువంటిది ఉంటుంది ఎరువులు ఉంటాయి రిఫైనరీ ఉత్పత్తులు ఉంటాయి ఇలాగా మొత్తం మనం ఎనిమిది ఇంటిని ఎనిమిది రంగాల్ని కీలక రంగాలు అనేసి మనం చెప్తూ ఉంటాము ఈ కీలక రంగాల వాటా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తగ్గితే తగ్గినట్టుగా పెరిగితే పెరిగినట్టుగా చూడండి నలభై పాయింట్ రెండు ఏడు శాతం ఈ కీలక రంగాల వాటా అన్నటువంటిది పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీసెంట్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది భారత ఉపాధి నివేదిక లేదా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని ఇచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇందులో ఏం చెప్పింది మన భారతదేశ అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి యువ జనాభా అన్నటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీగా తగ్గబోతోంది అన్నట్టుగా చెప్పింది అందులో భాగంగా తెలంగాణలో అయితే పదహైదు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ వాళ్ళలో చదువుకున్న యువత డెబ్బై ఏడు పాయింట్ ఏడు శాతం ఉన్నప్పటికీ వాళ్ళకి సరిపడే సంఖ్యలో ఉద్యోగాలు అనేవి లేవు చాలామందికి ఉపాధి పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే తెలంగాణ యువతలో నిరుద్యోగ రేట్ అన్నటువంటిది పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఒకటి శాతానికి పెరిగింది అలాగే మహిళా కార్మిక బలగం కూడా అంటే ఏంటి ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది కూడా తక్కువగా ఉంది అనేసి ఈ నివేదిక చెప్తోంది సో తెలంగాణకు సంబంధించి యువ జనాభా ఇదిగో దేశ జనాభాలో అలాగే రాష్ట్ర జనాభాలో ఎంత శాతం వాటా ఉంటారన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒక్కసారి ఇక్కడ పాస్ చేసి స్టాటిస్టిక్స్ చూసుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి తేజస్ ఎంకే వన్ ఏ అన్నటువంటి శ్రేణిలో మనము ఒక యుద్ధ విమానాన్ని రూపొందించాం దాని పేరే ఎల్ఏ ఫైవ్ డబల్ జీరో త్రీ అన్నటువంటిది అది తన యొక్క తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది అయితే దీనిని ఎవరు రూపొందించారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నటువంటిది పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది అయితే రీసెంట్గా ఇది పద్దెనిమిది నిమిషాల పాటు గాల్లో విహరించి ఇది ల్యాండింగ్ అయింది దాంతో దీని యొక్క ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది నెక్స్ట్ చూడండి హైదరాబాద్ కి చెందినటువంటి స్టార్ట్అప్ సంస్థ అయిన స్కై రూట్ ఏరో స్పేస్ అన్నటువంటిది రాకెట్ స్టేజ్ టూ పరీక్ష అన్నటువంటి చేపట్టింది ఇది విజయవంతమైంది ఎక్కడ చేపట్టింది తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు అయితే ఇందులోకి వచ్చేసరికి రాకెట్ ఇంజిన్ అన్నటువంటిది నూట ఎనభై ఆరు కిలో న్యూటన్ల ట్రస్ట్ ని విడుదల చేసింది దీని పేరేంటి కలాం టూ ఫిఫ్టీ అన్నటువంటిది ఈ ఇంజిన్ పేరు ఇది రాకెట్ ని భూ వాతావరణం నుంచి అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి చాలా కీలకంగా వ్యవహరించబోతోంది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈ అంటే మహాత్మా గాంధీ నరేగా అనేసి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని దీని కింద చేపట్టేటటువంటి పథకానికి ఈ ఉపాధి హామీ వేతనాల సవరణ అనేది చేపట్టారు దీని ప్రకారం రాష్ట్రాల వారీగా నాలుగు నుంచి పది శాతాన్ని పెంచారనమాట అంటే నైపుణ్యం లేని కార్మికులకి ఈ పథకం కింద రోజువారీ వేతనాన్ని చెల్లిస్తారు అందులో హర్యానాలో అత్యధికంగా మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలుంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్లలో అత్యల్పంగా రెండు వందల ముప్పై నాలుగు రూపాయలుంది అయితే లోక్సభ ఎన్నికల నియమావళి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ వేతనాల సవరణ అన్నటువంటిది చేపట్టబోతున్నారు నెక్స్ట్ చూడండి ఉత్తర కొరియా మీద ఆంక్షల పర్యవేక్షణ కమిటీ ఏదైతే ఇంతకు ముందు ఉందో ఆ కమిటీ తీర్మానాన్ని ఇప్పుడు రష్యా వీటో చేయటం జరిగింది అసలేంటిది అంటే ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అది మనకి తెలుసు మరి దాని మీద ఎన్నో రకాల ఆంక్షలు అన్నటువంటి ఉన్నాయి ఈ ఆంక్షల్ని పర్యవేక్షించటం కోసం యునైటెడ్ నేషన్స్ నిపుణులతో ఒక కమిటీ వేసిందనమాట మొత్తం ఆ కమిటీ యొక్క పదవీ కాలం ఏదైతే ఉంటుందో దాన్ని పొడిగించేందుకు యుఎన్ఎస్సి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అంటే ఒక రిజల్యూషన్ ని ప్రవేశపెట్టారు మరి మొత్తం యుఎన్ఎస్సి లో పదహైదు సభ్య దేశాలు ఉంటాయి అందులో పర్మనెంట్ ఫైవ్ కంట్రీస్ అలాగే నాన్ పర్మనెంట్ వచ్చేసరికి టెన్ కంట్రీస్ ఉంటాయి అంటే ఈ పర్మనెంట్ ఫైవ్ కంట్రీస్ కి మాత్రమే వీటో పవర్ అన్నటువంటిది ఉంటుంది అంటే ఏదైనా ఒక రిజల్యూషన్ ని తీసుకొచ్చినప్పుడు ఇది వీటో చేస్తోంది అంటే నో అని చెప్తోంది అనేసి మిగతా పద్నాలుగు దేశాలు ఒకే చెప్పిన ఈ పర్మనెంట్ ఫైవ్ కంట్రీస్లో ఒక్కటి వీటో చేసినా కూడా ఆ రిజల్యూషన్ అన్నటువంటిది చెల్లుబాటు అవ్వదు సో అలా ఇప్పుడు మనం చూస్తే పద్మూడేమో అనుకూలంగా ఓటు వేస్తే చైనా అసలు హాజరవ్వలేదు గైర్ హాజరైంది రష్యా ఏమో వ్యతిరేకంగా ఓటేసింది దాంతో ఈ కమిటీ పర్యవేక్షణ అన్నటువంటిది ఇప్పుడు నిలిచిపోయినట్లే ఇంకా నెక్స్ట్ చూడండి ఏ రంగంలో ఉన్నటువంటి ఎరెగ్జానెస్ అనేటటువంటి దీపకల్పంలోని గ్రాండావిక్ నగర సమీపంలో సిలిండర్ ఫెల్ అగ్నిపర్వతం అన్నటువంటిది రీసెంట్గా బద్దల ఇటీవల వార్తల్లో ఉంది అంటే ఐస్ల్యాండ్ ఐస్ల్యాండ్ నే ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అనేసి కూడా పిలుస్తూ ఉంటారు అక్కడ దాదాపు ఇప్పుడు ముప్పైకి పైగా అగ్నిపర్వతాలు అనేవి యాక్టివ్ గా ఉన్నాయి ఎందుకని అంటే దీని యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అలా ఉంది ఐస్ల్యాండ్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ చాలా అగ్నిపర్వతాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ చూడండి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో కొత్తగా ఏ కేటగిరీ కింద అవార్డు ఇవ్వాలన్నట్టుగా ఆస్కార్ అకాడమీ నిర్ణయించింది అంటే క్యాస్టింగ్ డైరెక్టర్స్ అన్నటువంటి పేరుతో ఇప్పుడు అవార్డు ఇవ్వాలన్నట్టుగా నిర్ణయించింది ప్రస్తుతం అయితే ఇరవై మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డుని ఇస్తూ ఉన్నారు ఈ కొత్త విభాగంతో కలిపితే ఇది ఇరవై నాలుగుకి పెరుగుతుంది ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్